100% ప్యాక్. ఈరోజు గతంలో హాస్పిటల్స్ లేకపోతే, ప్రభుత్వ హాస్పిటల్స్ లేకపోతే మందులే ఉండని పరిస్థితి, మందులు కూడా నాసిరకం పరిస్థితులు. గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు తింటే జబ్బులు నయమవుతాయన్న నమ్మకం ఏ ఒక్కరికి కూడా ఉండని పరిస్థితి. ఈరోజు అలాంటి పరిస్థితులను మారుస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరికే ప్రతి మందు కూడా, ఇచ్చే ప్రతి మందు కూడా WHO GMP స్టాండర్డ్స్కు మాత్రమే ఉండేట్టుగా, అటువంటి క్వాలిటీ డ్రగ్స్ మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడ్డాయి. గతంలో 292 రకాల మందులు కూడా పేరుకే కానీ ఉండేటివి కాదు. ఈరోజు 562 రకాల మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులోకి ఉన్నాయి. అది కూడా నాణ్యతతో కూడిన WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్ అన్నది ఒక విప్లవాత్మక మార్పు కింద తీసుకురావడం జరిగింది. అంటే రోగం రాకమునిపే ఆ రోగాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి ఇనీషియల్ స్టేజెస్లోనే దానికి వైద్యంగా అందించగలిగితే పేదవాడికి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే దిశగా ఆలోచన చేసి అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనది అని చెప్పగలుగుతాం. ఏకంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయాల పక్కనే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రతి హెల్త్ క్లినిక్లోనూ, విలేజ్ హెల్త్ క్లినిక్లోనూ ఒక CHO అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఒక ANM, ప్రతి విలేజ్ క్లినిక్లోనూ 3 నుంచి 4 ఆశా వర్కర్లు అక్కడే రిపోర్టింగ్, 24/7 CHOలు ANMలు గ్రామంలోనే నివాసం ఉండేట్టుగా వాళ్ళకు కూడా CHOలకు అక్కడ ఇల్లు కూడా ఏర్పాటు. ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడడం జరిగాయి. ఈ విలేజ్ క్లినిక్లో ఈరోజు 105 రకాల మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా అక్కడే చేస్తూ ఉన్నారు. ఎప్పుడు చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది. ప్రతి మండలానికి 2 PHCలు, ఆ 2 PHCలలో ఖచ్చితంగా 2 104 వాహనాలు, ప్రతి PHCలోనూ 2 డాక్టర్లు, అంటే మండలానికి 4 డాక్టర్లు 2 PHCలలో. ఇందులో 2 డాక్టర్లు PHCలో పనిచేస్తూ ఉంటే మిగిలిన 2 ఆ 104 వాహనాలు ఎక్కి వాళ్ళ కేటాయించిన ఆ గ్రామాలకు వాళ్ళు వెళ్ళి వైద్యం చేసే కార్యక్రమం, ఆ విలేజ్ క్లినిక్స్తో వాళ్ళు అనుసంధానమై ఏకంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ప్రతి గ్రామానికి 2 సార్లు వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళేట్టుగా, విలేజ్ క్లినిక్స్తో అనుసంధానం అయ్యేట్టుగా ఎప్పుడూ చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకుని రావడం జరిగింది. వైద్య రంగంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా, ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి PHCలు, CHCలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, వీటి అన్నింటిలో కూడా రావాల్సిన చోట కొత్తవి రావడం, పాత వాటి అన్నింటినీ కూడా బాగుపరిచే కార్యక్రమం, మౌలిక సదుపాయాలు అన్నింటిలోనూ కూడా జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హాస్పిటల్స్ను పెంచడం, ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇటువంటి గొప్ప మార్పులు పడతా ఉన్న ఈ సందర్భంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చూడగలిగే ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని రావడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా పేదవానికి రాకుండా ఉండాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ అనే ఈ కార్యక్రమానికి 25 లక్షల వరకు ఈ పరిమితిని ఏదైతే మనం పెంచడం ఏదైతే జరిగిందో ఆ పెంచిన విషయం, ఈ సేవలు మీకు అందుబాటులో ఉన్నాయి అని
అనే విషయం, వైద్యం కోసం మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి అవసరం లేదు అనే విషయం, ఉచితంగా సేవలు ఎలా పొందగలుగుతారో తెలిపే విషయాలు, ఏ పేదవాడికి అవసరం ఉన్నా కూడా ఉచితంగా వైద్యం ఎలా పొందవచ్చో, ఎక్కడికి పోవాలనో, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అవైల్ చేసుకోవాలనో, ఎలా పొందవచ్చో, ఈ వివరాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా వివరంగా చెప్పించే కార్యక్రమం ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉండే కార్యక్రమం. ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గంలో 5 గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు. ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు, ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం, ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలగాలి, ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం, ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో అయినా ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం, ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం, ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతా ఉంది. దీని తర్వాత ఆరోగ్యశ్రీ ప్రతి వారం మండలానికి 4 గ్రామాలు చొప్పున, ప్రతి వారం మండలంలో 4 గ్రామాలు చొప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి. ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు ఇద్దరు కూడా 2 టీమ్స్ కింద తయారై, ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు, కొంతమంది వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ఇంకా మన ప్రభుత్వాన్ని మద్దతు తెలిపేవాళ్ళు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు. మండలంలో ఇంకొక పాటు ఇంకొక వైపున ఏఎన్ఎం ఒక టీం లీడ్ చేస్తే ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని, ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగపడతాయి, అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను, తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు. ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి, దిశ యాప్ కూడా ప్రతి ఫోన్లోనూ కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం కూడా చేయమని అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంట్లో 2 యాప్స్ ఖచ్చితంగా ప్రతి ఫోన్లోనూ ఉండాలి, కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లలో ఖచ్చితంగా, అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఖచ్చితంగా. ఒకటి దిశ యాప్, రెండోది ఆరోగ్యశ్రీ యాప్. ఈ రెండు కూడా ఖచ్చితంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనం పంపిణీ చేసే ఈ ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంకొక కొత్తదనం కూడా ఉంది. అదేమిటి అని అంటే, ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్, అంటే దాని అర్థం క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల పేషెంట్కి సంబంధించిన వాళ్ళ హెల్త్ రికార్డ్ అంతా
ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో, ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ వల్ల ఆ సర్వర్లో నిమగ్నమై ఉంటుంది. అంటే పేషెంట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇన్ని మూత తీసుకొని పోవాల్సిన పనుల, ఆయన పేషెంట్కి సంబంధించిన టెస్ట్ రికార్డ్స్, ఆ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్లో, ఆ ఆరోగ్యశ్రీ కార్డులో ఆ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఆటోమేటిక్లీ ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఆ డాక్టర్ ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్లో బటన్ నొక్కుతానే మొత్తం రికార్డ్ అంతా కూడా, పేషెంట్ రికార్డ్ అంతా కూడా తెలుస్తుంది. సో ఇది కూడా ఒక గొప్ప మార్పు కూడా ఈ కార్డులో, ఇది కూడా మనం పొందుపరిచి ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వివరిస్తూ ఈ ఆరోగ్యశ్రీ కింద ఒకవైపున ఈ అవగాహన కల్పించే కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపున చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు అనేది చేతిలో పెట్టిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందవచ్చు అని తెలియని వ్యక్తి, తెలియని కుటుంబం రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదు అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి, ఇటువంటి సందేహాలన్నీ కూడా, ఎక్కడికి వెళ్ళాలి, నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఆ హాస్పిటల్కి హాస్పిటల్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో ఎవరిని కలవాలి, ఆరోగ్య మిత్రాలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ వివరాలు కూడా ఒకవైపున తెలియచేస్తూ అన్ని రకాలుగా వాళ్లకు తోడుగా ఉండే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, మరోవైపున మనం గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేశాం. ఈ గతంలో మనం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదైతే మనం చేశామో ఆ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో